ఎవరు గెలుస్తారంటే వైసీపీయే గెలుస్తుంది. దాంట్లో డోకా లేదు. మొదటిగా ఆఖరిగా ఎలా చూసుకున్నా వైసీపీయే ఫామ్లో ఉంటుంది. 100% మా అవినాష్ గారి నియోజకవర్గం మొత్తం కూడా ఇక్కడే కాదు, ప్రతి ఒక్క నియోజకవర్గం, మున్సిపల్స్, ఆల్రెడీ పంచాయతీలు, ప్రతిదీ కూడా మా వైసీపీ కైవసం చేసుకుంది, ఏకగ్రీవాలు చేసుకుంది. ఎప్పుడు కూడా రాజకీయ పరంగా చూసుకుంటే ఎక్కడ ఏ పంచాయతీలు కానీ ఎక్కడ కూడా మున్సిపాలిటీ కానీ ఏకగ్రీవం అవ్వలేదు. ఏదో అయినాయి అంటే పిచ్చి కాలంలో కాంగ్రెస్లో ఎప్పుడు అయినాయో లేదో నాకైతే తెలీదు. ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కళ్ళ ప్రతి చోట కూడా ఏకగ్రీవాలు అయిపోయినాయి. దాన్ని బట్టే తెలుగుదేశం పార్టీ ఎంత నీచమైన స్థితిలో ఉందో దాన్ని బట్టి జనాలు తెలుసుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మా జగన్ అన్న ఫాలోవర్స్ మామూలుగా లేదు. 100% 200% పబ్లిక్ తేల్చేశారు. పబ్లిక్లో ఓన్లీ ఫ్యాన్ మాత్రమే తిరిగిద్ది, ఫ్యాన్ మాత్రం నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. పక్కాగా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు అంటే యదవని చెప్తున్నారు. ఇంకా యదవ మాటలు ఇలాగే ఉంటాయని మనం అనుకోవాలి. ఇప్పుడు వాళ్ళు చెప్పినంత మాత్రాన మన జనాలు చూస్తున్నారు. సోషల్ మీడియా అంతా మా వైసీపీ ఏమేమి చేస్తుంది, ఏ విధంగా మేము ముందుకు వెళుతున్నామని సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఏదో చెప్పాడు, ఆయన ఏదో చేశాడంటే ఏమండి, కుక్క మురిగిద్దండి. మనం అక్కడ ఆగితే అలాగా ముందుకు వెళుతూనే ఉండాలి. అందుకని ఒకసారి మీకు ఏమన్నా అవకాశం ఉంటే ఆ కుక్కను చూపించండి. ఆ కుక్కతో పోల్చుకుంటున్నాం మేమైతే. ఇంకా కుక్క కంటే నీచమైన స్థితిలో ఉంది ఆ పార్టీ. ప్రభావం భయపడిపోతున్నారు వాళ్ళు. ఆ మాట మీరు వాళ్ళు ఒక ప్రభావం వాళ్ళదేదో వాళ్ళ నుంచి ఏమన్నా మాకు ఇదిగా ఉంది, మాకేదో ఫాలోవర్స్ తగ్గుతుంది అని అసలు భయపడాల్సిన అంత అవసరం లేదు. వాళ్ళు చాలా లీస్ట్లో ఉన్నారు, జీరోలో ఉన్నారు. మెయిన్ ఒక మాటలు చెప్పాలంటే రాత్రి టీడీపీ మీటింగ్ అక్కడ జరిగింది, సున్నపట్ల సెంటర్లో జరిగింది, ఒక్కళ్ళు కూడా అక్కడ లేరు. అది పక్కాగా మీకు సోషల్ మీడియాకి ఎగ్జాంపుల్ ఏదంటే మీరు మమ్మల్ని కవర్ చేస్తారు, వాళ్ళని కవర్ చేస్తారు కాబట్టి రాత్రి మీటింగ్ని సోషల్ మీడియాలో ఒక్కసారి కవర్ చేయండి, జనాలు మంచిగా పగలబడి నవ్వుకుంటారు. వైఎస్ఆర్ పార్టీయే గెలిచింది మున్సిపల్ సెలక్షన్. ఇప్పుడు ప్రతి డోర్కి మేము వెళ్తున్నాం అభ్యర్థిని తీసుకొని, ప్రతి డోర్ టచ్ చేస్తున్నాం. ఏమంటే వాళ్ళు మేము ఓటాడక ముందే మాకు జగన్ అన్న ఇది ఇచ్చాడు, మాకు ఇల్లు ఇచ్చాడు, మాకు 45 సంవత్సరాలు అమౌంట్ ఇచ్చాడు, మా పిల్లలకు అమ్మఒడి వచ్చింది, మాకు ఇది లేదనేది లేదు, మాకు అన్నీ ఇచ్చాడు, మేము వేసేది మేము అభ్యర్థి అని చెప్పటల్లా. మేము జగన్ అన్నకే ఓటేస్తాం, మేము జగన్ అన్నకి ఓటేస్తాం, మేము జగన్ అన్నం గెలిపిస్తాం. అలాంటి స్పందన ఉంది జనాల్లో. అసలు నో డౌట్, అస్సలకి మేము వెనక అసలు ఆడేది లేదు. మాది 100% మా వైఎస్ఆర్ జెండాల రెపరెపలాడు. విజయవాడ కార్పొరేషన్ కైవసం చేసుకుంటానికి రెడీగా ఉంది. మన ఏది వాగుతున్నాడు కేస్ నిన్నాని, ఎందుకు వాగుడు కుక్క వాగినట్టు వాగుతున్నాడు. మాదే మా జెండా రెపరెపలాడిద్ది. ఇప్పుడు గవర్నమెంట్ వైఎస్ఆర్ది ఉంది, అతను కార్పొరేషన్ గెలిచి పన్నులు తగ్గిటం, మరి పప్పులు ఉప్పులు రేట్లు తగ్గిటం, వీడు అల్లయిద్దా? ఎవరున్నారు గవర్నమెంట్? మాది, మా సీఎం గారు ఉన్నారు. ఏం చేయాలన్నా మా సీఎం గారు చేయాలి. కానీ కేసునైనాని కార్పొరేషను కైవసం చేసుకోగానే ఇవన్నీ రేట్లు తగ్గించేస్తారా? ఇంటి పనులు రేట్లు తగ్గించేస్తాం, అవి చేస్తాం, విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేస్తాం, గ్రీన్ సిటీకి చేస్తాం, ఏమి అవుతున్నారు? చేతగాని కుక్కలు చేతగాని మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ అలా ఏది కాదు. నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేయిన పనులు ఈరోజు వేరే గవర్నమెంట్లు చేయగలిగే దమ్ము మీకు ఉంటుందా? ఆ అవకాశం మీకు వస్తుందా? అవన్నీ పిచ్చి మాటలు, పిచ్చిడాగో. మొన్న లోకేష్ బాబు అంటున్నాడు, జగన్ బాబు అంటూ బుల్లెట్లో గుండెలు లేవు అని అంటున్నాడు. జగన్ బాబు అంటూ బుల్లెట్లో గుండెలు లేదని మీ అయ్య కుప్పం పరిగెట్టాడా? తెల్లారపాటికి ఎందుకు వెళ్ళాడు నీ బాబు కుప్పానికి? ఎందుకు వెళ్ళి పర్యటన చేశాడు? సిగ్గుండాలి మాట్లాడేటప్పుడు. మాట్లాడితే కుదిరితే మాట్లాడాలి, లేదంటే మెలకొని కూర్చోవాలి. మీ సీన్ అయిపోయింది, మీరంతా జీరోలోకి వచ్చారు. జీరోలోకి వచ్చిన వాళ్ళు ఇంకెందుకు మీరు మాట్లాడేది? మేమున్నామని ఎందుకు వస్తారు బయటలోకి? మీకు జనాలు అందరూ చీ 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 అంటున్నారు. జగన్ అన్నే కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. జగన్ అన్న గవర్నమెంట్ రావాలి, జగన్ అన్న గెలిపించుకోవాలి అనే జనాలందరూ కూడా ఎంత పట్టుదలతో ఉన్నారంటే అంత పట్టుదలతో ఉన్నారు. మాదే మా పార్టీ గెలిచింది. మా పార్టీ వైఎస్ఆర్ పార్టీ. విజయవాడ నగరంలో జెండా ఎగరైపోతున్నాం. ఇంకొక వారం రోజులు టైం. వీళ్ళంతా వెళ్ళిపోవటమే, ఇక మూటలు చదువుకొని వెళ్ళిపోవటమే, ఇంకేమీ లేదు. అభ్యర్థిస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు, చదువుకోమన్నారు. అసలు అవన్నీ ఉత్తమాటలు
ఒక నలుగురు ఐదురు కూడాను నీ అభ్యర్థం తిరగలేకపోతున్నారు. ఈరోజు సిగ్గుందా మీకు? అసలుకి చిగ్గుండా మాట్లాడుతున్నారా? మీకు సిగ్గు కూడా లేదు. మీరు అన్నీ విడిచేసి సిగ్గు శరం అన్నీ విడిచేసి భయం వచ్చేసి మీరు ఓకే ఇక వాక్కుంటే అటు తిరుగుతున్నారు. రాత్రే మీరు చూడండి ఒకసారి, అసలు జనాలు లేక ఆకోకుండా వెళ్ళిపోయింది కాన్వాయ్. ఎందుకు ఇంకేంటో నేను ఉన్నానని మాట్లాడతాడు చంద్రబాబు. అసలుకి మాట్లాడే అవకాశం చంద్రబాబు లేదు. ఆ హైదరాబాద్లో కూర్చొని మనవాడితో ఆడుకుంటే సరిపోద్ది. ఇక అంతకుమించి చంద్రబాబు వల్ల ఏది కాదు. వాళ్ళోళ్ళు అంటున్నారు, వాళ్ళోళ్ళే చీ అంటున్నారు. ఇంకంతకంటే చేసేది ఏమీ లేదు. ఈరోజు ప్రతి ఒక్క వాటరు ఈరోజు బయటకు వచ్చి జగన్ అన్న మేము గెలిపించుకుంటాం, మేము వేసేది జగనానికి అని చెబుతున్నారు. మున్సిపల్ ఎలక్షన్లో ఎవరు గెలవటం ఏంటి? వైఎస్ఆర్ పార్టీ. ఎందుకేంటండి? నాట్ ఓన్లీ విజయవాడ, ఆంధ్రప్రదేశ్లో 12 కార్పొరేషన్లు ఉన్నాయి. ఛాలెంజ్ చేస్తున్నాం, ఒక కార్పొరేషన్ కొట్టమని చెప్పు. టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఎవరైనా సరే విడివిడిగా వచ్చినా సరే మూకమ్మడిగా వచ్చినా సరే ఒక కార్పొరేషన్ కొట్టి చూపించమండి, మాట్లాడదాం. ఎందుకండి నేను లేనిపోయి నిన్ను వచ్చాడు ఏం మాట్లాడతాడు? ఏం మాట్లాడతాడు సార్? ప్రజలు రెచ్చగొడతాడేంటి? నాకు అర్థం కాదు. అసలు ప్రజలు ఉన్నారా ఇక్కడ రెచ్చగొడతానికి? ఆయనకి ఆయన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా దారుకున్నారు. ఇంకా ఎవరు నీ వెనకాల ఎవరున్నారు? బీసీలు లేరు, ఎస్సీలు లేరు, మైనార్టీలు లేరు, ఎవరు లేరు. ఇంక తిరగబడేది ఎవరు? మీరు తిరగబడతారా? మీ సమాజం తిరగబడిద్దా? మీరు ఏసీ రూమ్లో కూర్చునే వాళ్ళు మీరు బయటకు వచ్చి వస్తారా? మరి ఎవరు తిరగబడతారు? వాళ్ళంతా జగన్ వెనకాల ఉన్నారు. జగన్ పిలిపిస్తే తిరగబడతారు కావాలంటే. బెదవాళ్ళు అడుగు కూడా పెట్టలేడు చంద్రబాబు నాయుడు. అంతేగాని వచ్చేస్తున్నారు తిరగబడండి అంటే ఎవరు తిరగబడతారండి? అమరావతి వచ్చి తిరగబడమని సామాజిక వర్గం ఉంది, వాళ్ళని వచ్చి విజయవాడ తిరగబడమని చెప్తారు. తిరిగారుగా ఇంతకుముందు బీఆర్టీ రోడ్లు అటు ఇటు పట్టు చీరలు కార్లు ఇవన్నీ వేసుకుని తిరిగారుగా? ఏమైందండి? లేదండి, అది పోయింది, పోగొట్టుకున్నారు. ప్రజలు మోసపోయారా? ప్రజలు మోసపోయారా? ప్రజలు మోసపోవడం ఏంటండి? తెలియదా మీకు? ప్రజలు ఓటేసి వాళ్ళు ఎంత అనుభవిస్తున్నారు, ఎంత ఆనందంగా ఉన్నారు, ఎంత బ్రహ్మాండంగా ఉన్నారు? ఏమండి నీ పరిపాలనలో మోసపోయారు సార్. నీ వాళ్ళనే నీ వర్గాన్నే నీ సామాజిక వర్గాన్ని పెంచుకున్నావు తప్పితే వీళ్ళ గురించి ఏనాడన్నా ఆలోచించావా? ఏనాడన్నా నాయీ బ్రాహ్మణులు నీ దగ్గరికి వస్తే ఏ చేపల మార్కెట్ అయితే తోకలు కత్తిస్తాను ఏ హలో అదే నీ పరిపాలన? అదే అండి నీ పరిపాలన? ఎందుకండి అనవసరంగా తిరుగుతారు? వెళ్ళిపోయి హైదరాబాద్లో కూర్చో ఉంటా అనుకున్నాడేమో. మీరు రాబోయే కాలంలో చెప్తున్నాం హైదరాబాద్లో కూడా అలా ఒకళ్ళు కేసీఆర్తో లాలిచ్చిపడి అక్కడ ఉండిపోదామని అనుకుంటున్నాడేమో. అక్కడ కూడా పప్పులు అడుకో, అక్కడ దిగింది శరీరంలో ఇలా ఆటలన్నీ సాగు. అక్కడి నుంచి మళ్ళీ ఎడిపారిపోతాడు చూసుకోండి, ఇక రెడీగా ఉండమండి. 2023లో అక్కడి నుంచి పారిపోవడమే అంటే బాలకృష్ణ గారు మన లోకేష్ బాబు ఇద్దరు మావాళ్ళు, ఇద్దరు మంచివాళ్ళు అండి. ఆయన ఏం మాట్లాడతారో తెలీదు, ఈయన ఏం మాట్లాడో తెలీదు. భలే వెయ్యి మాత్రం భలే పొందారండి. ఇద్దరు చక్కగా కుదింది వాళ్ళకి, కాబట్టి వాళ్ళ మాటలు ఎవడింటాడు సార్? ఏదన్నా అడిగారంటే కొడతాడు బాలకృష్ణ. ఆడిగేమో ఏమీ తెలియదు. ప్రజలు ఎవరు వస్తారండి మీ వెనకాల? ఎందుకు వస్తారు మీకు? మీరు ఏం చేశారని వస్తారు? ఎవరన్నా ఆదరించారా మీరు? మీరు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఎవరిని ఆదరించలేదు మీరు? ఇవాళ ఆదరించే నాయకుడు వచ్చాడు, దేవుళ్ళ కొలుస్తున్నారు. అతనికే అతను ఉన్నంతకాలం జీవించి ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి తప్పితే ఈ ఆంధ్రప్రదేశ్లో ఇంకోళ్ళు ఓటు పడదండి, ఓటు వేయరు. ఏంటంటే హైదరాబాద్ ఆయన చేసిన గచ్చిబౌలి ఆ ఏరియాలో ఏం చేశాడు? ముందే సీను చేసి అక్కడ హైటెక్ సిటీ కడతామనేసి ఆ కొండల కోట్లు మాకు తెలుసు, మాదాపూర్ మేము వెళ్ళాం. కొండల కోట్లన్నీ కూడా మన మురళీమోహన్తో కొనిచ్చి ఏమండి తర్వాత అమ్ముకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అలా దాన్ని డెవలప్ చేసి అంటాడు. అదే పద్ధతి ప్రకారం అమరావతిలో చేద్దామని చూశాడు. భగవంతుడు తెలియదండి, ఒకసారి చూస్తాడు, రెండుసార్లు చూస్తాడు, ఎన్నిసార్లు చూస్తాడు సార్ భగవంతుడు చెప్పండి? జడ్జిమెంట్ ఇచ్చాడు, ఇంకంతే పక్కన కూర్చోవడమే. ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, 20 సంవత్సరాల పిల్లవాడికి అయితే ఏమైంది? ఏదైనా ఖాళీ తిరిగితే మళ్ళీ సెట్ అయింది అంతేనండి. 75 సంవత్సరాలకు అయితే ఇంకెక్కడ సెట్ అయింది? ఆయన కూడా అంతే వయసు, ఇంకా ఆయన అయిపోయింది ఆయన టర్ము, ఇంకంతే ఇంట్లో కూర్చోవడమే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.